శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. సాధన నేర్చుకోవాలనుకునే వాళ్ళు, సాధకులు, ఉపాసన కావాలనుకునే వాళ్ళు, అనుష్ఠానం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఆధ్యాత్మిక చింతన కావాలనుకునే వాళ్ళు, గురువులుగా మారాలనుకునే వాళ్ళు, మంచి సేవా కార్యక్రమాలను చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎప్పుడు గ్రహణం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణాలు సంభవించే సమయంలో చేసేటటువంటి అనుష్ఠానమైన మంత్ర సాధనైన మంత్రోపదేశమైనా సరే కోటాను కోట్ల జన్మలకు సంబంధించినటువంటి శక్తిని సంపాదించుకునే అద్భుతమైనటువంటి సమయం. అందుగురించే ఈ యొక్క గ్రహణాలు వచ్చే సమయంలో తప్పకుండా గురువులు, ఆధ్యాత్మిక ప్రబోధకులందరూ కూడా ఆ గ్రహణ సమయంలో తప్పకుండా వారిని వారు ఉద్ధరించుకునేటటువంటి అనుష్ఠాన ప్రక్రియలో ఉంటారు. ఇది చాలా యోగకరమైనటువంటి గ్రహణాలు. మనం చూస్తూ ఉన్నాం, గ్రహణం వస్తే అదైపోతుంది, ఇదైపోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అనేది పూర్తి అవాస్తవం కాదు. గ్రహణాన్ని మనకు యోగకరంగా మార్చుకోవాలి. గ్రహణాన్ని మనం అద్భుతంగా మనకు కావలసిన విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇది సృష్టి ధర్మం. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి వెన్నెలను చంద్రకాంతినిచ్చేది చంద్రుడైతే, సూర్యకాంతినిచ్చేది సకల జీవులు, సకల జీవులు, సకల జీవజాతి కూడా బతికేది చంద్రుడి పైన. ఈ యొక్క రెండు గ్రహాలకు కూడా అప్పుడప్పుడు ఒక గ్రహణం పడుతూ ఉంటుంది. ఈ 2018-2019 సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణం, ఒకే ఒక గ్రహణం చంద్రగ్రహణం. ఇది 27వ తారీఖు 7వ నెల 2018వ తేదీన ఆషాఢ శుద్ధ పూర్ణిమ శుక్రవారం రాత్రి 11:54 నుంచి 3:49 వరకు ఉంటుంది. ఇది ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలలో వస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. గ్రహణం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే గ్రహణం యొక్క సమయము ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? స్పర్శకాలం రాత్రి 11:54 నుంచి నిమిషన కాలం 12:59, మధ్యకాలం 1:50, అలాగే ఉన్మీల కాలం 2:43, మోక్షకాలం 3:49. అంటే మీరు సుమారుగా 11:50 నుంచి సుమారుగా 3:50 వరకు అనుష్ఠానంలో ఉండండి, మంత్రదీక్షలో ఉండండి, మంత్ర జపంలో ఉండండి, భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉండండి, భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ గ్రహణానికి ముందు అంటే 11:54 ముందుగానే మీ భోజన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కార్యక్రమాలన్నీ చేసుకొని ఆ సమయం 11:54 నుంచి 3:49 వరకు మీ దృష్టి అంతా భగవంతుడిపైన పెట్టండి. మీకు వీలైతే మీ ఇంటి పైన బాల్కనీ ఉంటే, ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో దర్భాసనం వేసుకొని, ఒక తెలుపు రంగు వస్త్రం వేసుకొని మీరు భగవంతుడి యొక్క నామాన్ని స్మరించండి. ఈ యొక్క చంద్రగ్రహణం ఏ రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తుందో చూద్దాం. మేషరాశుల వారికి, వాళ్ళు ఈ చంద్రగ్రహణంలో నేను చెప్పేటటువంటి మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో 10 మాలలు జపం చేయాలి. ఎవరైతే చంద్రుణ్ణి చూస్తూ చంద్రుడి యొక్క వెన్నెలను శరీరం పైన తాకించుకుంటూ ఈ యొక్క గ్రహణ సమయంలో 10 మాలలు జపం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి యోగాలు సిద్ధించే అవకాశం ఉందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మేషరాశి వారికి వారి పదవిలో ఉన్నతి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. మిథున రాశి వారికి వారి జీవితంలో ఉన్నటువంటి ఉద్రేకము, కోపము, భయము, బాధ పూర్తిగా పోగొట్టబడుతుంది. కర్కాటక రాశి వారికి వారి జీవితంలో ఉన్న మనస్పర్ధలు, ఇతర సంబంధమైనటువంటి అర్థం చేసుకుపోయే తత్వం ఇవన్నీ కూడా నశించిపోతాయి. సింహరాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి అప్పులు ఏమున్నా సరే వాటి నుంచి వారికి మినహాయింపు ఇవ్వబడుతుంది. కన్యారాశి వారికి సంతాన అభివృద్ధి కలుగుతుంది. సంతానం కావాలనుకునే వారికి ఈ యొక్క చంద్రగ్రహణంలో నేను చెప్పేటటువంటి ఈ మంత్రం జపం చేయండి, తప్పకుండా సంతానం కలుగుతుంది. తులారాశి వారికి గృహం కొనుక్కుంటారు, గృహం నిర్మించుకుంటారు, గృహలాభం పొందుతారు.
వృశ్చిక రాశి వారికి కోర్టులో ఉన్నటువంటి చికాకుల నుంచి బయటపడడానికి, కోర్టు తత్సంబంధమైన వ్యవహారాల నుంచి జయం కలగడానికి మంచి అవకాశం. ధనస్సు రాశి వారికి గతంలో ఉన్నటువంటి సంతోషకరదాయకమైన ఆనందకరమైన దాయకులన్న వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా పోగొట్టుబడి సుఖం కలుగుతుంది. అలాగే మకర రాశి వారికి రోగ సంబంధమైనటువంటి రోగ పీడలు, అనారోగ్య పీడలు ఇవన్నీ కూడా తొలగించబడే అవకాశం ఉంది. కుంభరాశి వారికి గతంలో పోగొట్టుకున్నటువంటి ధనము, అలాగే కొంతమంది చేసినటువంటి మోసపూరితమైన వ్యవహారాల వల్ల పోగొట్టుకున్న ధనము ఇదంతా కూడా తిరిగి పొందడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి గతంలో ఉన్నటువంటి వాళ్ళ సోదరులతో, వారి సోదరీమణులతో ఉన్నటువంటి వైషమ్యాలు, ఆస్తి గొడవలు, తగాదాలు వీటన్నింటి నుంచి కూడా మంచి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అద్భుతమైనటువంటి తత్వం. ఈ తత్వాన్ని, ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయండి. మనం ఒక్కరమే బాగుపడడం కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక ఉన్నతి రావాలి, అలాగే ఆర్థిక ఉన్నతి కూడా రావాలి. నేను ఒక్కనే బాగుండాలి, నేనే బాగుండాలి అంటే అది స్వార్థపూరితమైనటువంటి లక్షణం. ఆ అవలక్షణాన్ని పూర్తిగా పోగొట్టి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండే ఉద్దేశంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వివరణను కూడా అందరికీ మీకున్నటువంటి వాట్సాప్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా షేర్ చేయండి. మంచి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా షేర్ చేయడము, వారి జీవితంలో ఆనందాన్ని నింపడమే మన పని. మనము ఏదైనా ఎవరికైనా ప్రత్యక్షంగా దానము ధర్మము చేయకపోయినా, మనం చేసే చిన్న చిన్న ఇలాంటి పనుల వల్ల కూడా మన ఖాతాల పుణ్యం వస్తుంది, మన పిల్లలు బాగుంటారు, మనకి ధనం కూడా వస్తుంది, మన కష్టాలు కూడా పోగొట్టుకోవచ్చని మనకు మనసు ధర్మశాస్త్రం తెలుస్తుంది. ఇది అద్భుతమైనటువంటి పరిహారం. ఇదంతా కూడా అందరికీ చెప్పండి, ఎవరిని భయపడదని చెప్పండి. గ్రహణం గురించి బాధ కాదు, గ్రహణం గురించి ఆనందపడమని చెప్పండి. గ్రహణాన్ని మనకు అద్భుతంగా మార్చుకోమని చెప్పండి. ఈ మంత్రం చెప్తున్నాను, మీరందరూ కూడా రాసుకోండి. దీనికి ముందు రాజమండ్రిలో అఖండ గోదావరి నది తీరాన అష్టభైరవ తత్వాలతో పాటుగా నవగ్రహ శక్తితో కూడుకున్నటువంటి శివలింగం పైన, 9 అడుగుల శివలింగం పైన ధనధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలను ఇచ్చేటటువంటి ఐశ్వర్యమూర్తి సాక్షాత్తు కుబేరుడికి, లక్ష్మీదేవికి కూడా ధనాన్ని ఇచ్చే స్వర్ణాకర్షణ కాలభైరవసం వేంచేసి ఉన్నారు ఈ స్వామి. ఆర్థిక బాధలను పోగొట్టి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతిని కలిగించే శక్తివంతమైనటువంటి ఐశ్వర్యమూర్తి స్వర్ణాకర్షణ కాలభైరవమూర్తి ఈ స్వామిని దర్శించండి. ఈ స్వామికి కేవలం ముడుపు కట్టడం ద్వారా, ఈ స్వామివారి యొక్క మంత్రాన్ని జపం చేయడం ద్వారా అద్భుతమైన యోగాలు ఎన్నో మనకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఆ గ్రహణం సమయంలో దీక్ష తీసుకోవాలనుకుంటే కనుక, ఆ యొక్క గ్రహణం సమయంలో మంత్రదీక్ష కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నాము. ఉత్సాహవంతమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క మంత్రదీక్షలో, మంత్రోపదేశంలో పాల్గొనవచ్చు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అద్భుతంగా మార్చుకోవచ్చు, 10 మందిని కూడా బాగు చేయవచ్చు. ఈ యొక్క మంత్రం, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ. ఉదాహరణకి వ్యాపారంలో మీకు అభివృద్ధి కావాలనుకోండి, ధనధాన్య వ్యాపార వృద్ధికరాయ అని చదవండి. శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురుకురు స్వాహ. అంటే మనము, మనల్ని పుట్టించినటువంటి పరమాత్మ, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కావాలి, నాకు ప్రసాదించు తండ్రి అని మనం మన భగవంతుని, మన పరమాత్మను వేడుకోవాలి. ఆయన్ని వేడుకోవడం ద్వారానే మనకి కష్టాలు నష్టాలు పోయి మనకు దివ్య జ్ఞానం బోధపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పౌర్ణమిని ఎవరు మిస్ చేసుకోకండి. ఎవరైనా మీ గృహంలో చేసుకోండి, మీకు దగ్గరలో ఏదైనా నది, కాలువ, చెరువు ఉంటే అక్కడ చేసుకోండి. ప్రశాంతమైన ప్రదేశం చేయండి. టీవీలు, సెల్ ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసేయండి. అన్నీ కూడా ప్రశాంతమైన మనసుతో, భక్తితో, శ్రద్ధతో చేయండి. మంచి యోగాన్ని పొందండి. ఆ రోజున కాలభైరవ మహాచండీ యాగం కూడా చేయబడుతుంది. మీ పేరు, నక్షత్రము, కోత్రము కూడా మా కింద కామెంట్ రూపంలో రాయండి. మీ అద్భుతమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో రాయండి. సర్వదా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మేము ఆ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని హోమం చేస్తూ ఉంటాము, ఆ స్వామిని వేడుకుంటూ ఉంటాము. మీ ఇంట ధనవర్షం కురవాలి, మీకు సర్వశుభాలు కలగాలని, ఆ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి సంపూర్ణ ఆశీస్సు కలగాలని. శుభం భవతు.